తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం అబ్దుల్ కలాం 8వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంఈఓ శ్రీనివాసన్ రెడ్డి అధ్యక్షతన విద్యార్థులు ఉపాధ్యాయులు అందరి చేతుల మీదుగా అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ అబ్దుల్ కలాం శాస్త్ర సాంకేతిక రంగాలలో దేశ అభివృద్ధికి చేసిన కృషి విద్యార్థులకు ఆదర్శమని తెలిపారు. అపజయాలు విజయ సోపానాలుగా మలచుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం తరపున పాల్గొన్న ఎస్కే ఉస్మాన్ బాషా, గురుస్వామి రెడ్డి, శ్రీ చంగాళమ్మ బోర్డు సభ్యులు ఎంఎం పద్మజ, ఇస్రో మాజీ ఉద్యోగి శ్యామ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భవిత పాఠశాల చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. రెండు వేల 24-20 సంవత్సరానికి సంబంధించి గగనయాన్ పేరుతో మనిషిని మనం స్టార్ నుంచి రాకెట్ లో పంపిస్తా ఉన్నాం. బిడ్డలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. చిన్న పుస్తకం ఇచ్చి మనం చక్కగా చదువుకోమంటే గంట సేపు ఆనందంగా చదవలేకున్నాం. మరి ఏమి చేస్తే ఆయన ఆ స్థాయికి ఎదిగాడు? ఓటముల నుంచి, బాధల నుంచి, కన్నీళ్ళ నుంచి, కష్టాల నుంచి ఆయన ఎదిగి రాష్ట్రపతి అయి చదవడానికి, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, చదువుకోవడానికి సరైన పుస్తకాలు లేని పరిస్థితి, పేపర్లు వేసుకుంటూ రామేశ్వరంలో రైల్లో నుంచి వేగంగా విసిరిపోయే పేపర్లు తీసుకుని ఆ పార్సల్ పేపర్ పంచుకుంటూ ఉదయం పూట. అందుకే మనం ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు మన బళ్ళు అప్పుడు పేపర్ వేసుకుంటే పిల్లలు 10 మంది ఉన్నారు. ఆ 10 మంది పిల్లల్ని సత్కరించాం. నైన్త్ క్లాస్ 10th క్లాస్ పిల్లలు 10 మంది పేపర్లు వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి బాల కళాములు అనేటువంటి అవార్డులు ఇచ్చి సత్కరించాం. కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. మనం త్రికరణ శుద్ధిగా మన మాస్టర్లను నమ్మాలి, మన బడియే దైవం అని భావించాలి. ఇలాంటి మహానుభావులను ఆదర్శంగా తీసుకుని మీరందరూ ఎదగాలి. అద్భుతమైనటువంటి హెడ్ మాస్టర్ గారు మీకు ఉన్నారు. ఇప్పుడు ఇంతకుముందు పాపం మధ్య మధ్యలో లీవులు రకరకాలైన పరిస్థితి అధిగమించినటువంటి హెడ్ మాస్టర్ ఉన్నాడు. అద్భుతంగా నడిపించేటువంటి టీచర్ల బృందం, ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎక్కడా లేని విధంగా మీకోసం వాళ్ళు మనసు పెట్టి పనిచేయగలరు. కాబట్టి వీటంతా ఉపయోగించుకుని మీరు కూడా అబ్దుల్ కలాం స్థాయిలో గొప్ప వాళ్ళు కావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఈ కార్యక్రమానికి మనకు శ్యామ్ గారు షార్ నుంచి వచ్చాడు. ఆయన రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. చూడండి, నేను ఈ మెసేజ్ పెట్టే ఫోన్లు ఎవ్వరు చేయడం లేదు. నేను అభిమానం ఉంటే వాళ్ళు వస్తారండి. అభిమానంతో వచ్చినటువంటి ఇద్దరు 2000 మందితో సమానం. కాబట్టి ఆయన వచ్చాడు. ఆయన కూడా ఒక మంచి మాట చెప్పవలసింది కోరుతాను. ఈ కార్యక్రమాన్ని మన జీఎంకే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు మొదటి కాడి నుంచి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం అనేటువంటిది ఒక పద్ధతిగా జరుగుతూ ఉంది. మీకు విద్యార్థులుగా నేను చెప్పదలుచుకుంది ఏమిరా అంటే, మీరు ఈ అబ్దుల్ కలాం గారి గురించి ఒక ముఖ్యమైనటువంటి 2 వాక్యాలు మీకు ఆల్రెడీ తెలుసు. ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. తెలుసు కదా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనేటువంటి పదం ఉన్నప్పుడు ఇప్పుడు మన పక్క ఉన్నటువంటి ఇక్కడ ఇస్రో అనేటువంటి రాకెట్ కేంద్రం ఉంది. దాంట్లో ఒక పెద్ద శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు. మరియు మన భారతదేశం యొక్క రాష్ట్రపతిగా వారి యొక్క సేవలు అనేటువంటిది చాలా అమూల్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి మీరు ప్రతి భావి భారత పౌరులుగా ఈ కలాం గారికి ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి వారు రచించినటువంటి పుస్తకాలను కూడా మీరు ఈ చిన్న వయసులోనే చదివి వారి అంతటి స్థాయిలో కాకపోయినా వారు యొక్క యాటిట్యూడ్స్ కానీ వారు చేసినటువంటి భారతదేశానికి చేసినటువంటి ఆ కృషిని కానీ మీరు పుస్తక రూపంలో కానీ చదివినట్లయితే మీకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. కాబట్టి ఈ చిన్న ఈ ఫంక్షన్కి మన యొక్క ముఖ్యులు, తర్వాత మన యొక్క ఉపాధ్యాయ మిత్రులు, నెక్స్ట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్యామ్ గారైతే ఏమి, అట్లే మన యొక్క పద్మజ మేడం గారైతే ఏమి, అలానే ఈ జీఎంకే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ వారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మా యొక్క స్కూల్ తరఫున, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా పాల్గొనేటువంటి విద్యార్థుల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా
రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి మంచి మంచి ఆవిష్కరణలు చేస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి